ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నటుడు ప్రకాష్ రాజ్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుమల కల్తీ లడ్డు ఘటనపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై ఆయన నిప్పులు చెరిగారు. హిందువుల గురించి మాట్లాడితే ప్రకాష్ రాజ్ కు సంబంధం ఏంటి అని పవన్ ఫైర్ అయ్యారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన స్తుతి కార్యక్రమం నిర్వహించారు. లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న పవన్ నేడు ఇంద్రకీలాద్రిపై శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ పై మండిపడ్డారు. హిందువుల గురించి మాట్లాడితే ప్రకాష్ రాజ్ కు సంబంధం ఏంటి అని పవన్ ప్రశ్నించారు. నేను హిందూ దేవాలయంలో పవిత్రత గురించి మాట్లాడాను, ఇందులో ప్రకాష్ రాజ్ కు సంబంధం ఏంటి? నేను వేరొక మతాన్ని నిందించానా? ఇస్లాం క్రిస్టియన్ మతాల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా? తిరుపతిలో అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదని చెప్తే అది తప్పెలా అవుతుంది? తప్పు జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదనం చేస్తే మాట్లాడద్దా? ఏం పిచ్చి పట్టిందా ఒక్కొక్కరికి? ఎవరికోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ అంటే నాకు గౌరవం ఉంది, నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? మాట్లాడితే సెక్యులరిజం కు విఘాతం అంటే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సనాతన ధర్మంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇస్లాం మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మాట్లాడగలరా? ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం, నోటికొచ్చినట్లు మాట్లాడితే క్షమించేది లేదని పవన్ వార్నింగ్ ఇచ్చారు. లడ్డు కల్తీ ఘటన అనంతరం మొత్తం భారత్లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయ వ్యవస్థ, పౌరులు, మీడియా మరియు వారి సంబంధిత డొమైన్లందరిచే చర్చ జరగాలి. సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి ప్రయత్నించినా మనమందరం కలిసి పోరాడాలని పవన్ చేసిన ట్వీట్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో జరిగిన ఘటనపై దయచేసి దర్యాప్తు చేయండి, దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి, మీరు ఆందోళనను ఎందుకు వ్యాపింప చేస్తున్నారు, ఈ సమస్యను జాతీయంగా ఎందుకు ఊదరగొడుతున్నారు, ఇప్పటికే దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలున్నాయి అంటూ ఆయన ట్వీట్ చేయడంతో వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కమెంట్స్ పై పవన్ మండిపడ్డారు. మొదటికి మన ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద, అది నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను, ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీ నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది, నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హావ్ టు లర్న్ యువర్ లెసన్స్, రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం, యూ గోయింగ్ హే వైర్. లెట్ మీ టెల్ యూ గైజ్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్. డోంట్ మేక్ ఎ మాకరీ అవుట్ ఆఫ్ అవర్ సెంటిమెంట్స్. వీఆర్ డీప్లీ హర్ట్. మేబీ ఇట్ మైట్ బి ఫన్ ఫర్ యూ, ఇట్ ఇస్ నాట్ ఫన్ ఫర్ అస్. ఇట్స్ అ డీప్ యాంగ్విష్, డీప్ పెయిన్. డోంట్ యూ ఎవర్ ఫర్గెట్ బిఫోర్ యూ కమ్ అండ్ థింక్ 100 times అండ్ సే టాక్ అబౌట్ సనాతన ధర్మ. Enough of this. ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి?